హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నగేష్. మీరు చూస్తున్నారు ఎస్వీ ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన రెసిపీ ఎంతో సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఉండే పుడిపప్పు కొబ్బరి. ఫ్రెండ్స్, ఈ పప్పులో వేడి వేడి నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవకాయ నచ్చుకున్న టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా ఒక కడాయిని అయితే తీసుకుని అందులో 2 కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా ఐ ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ అయ్యేంతవరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 150 గ్రాముల కందిపప్పును అయితే 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 80% ఉడికిపోయి వాటర్ అంతా డ్రై అయిపోకుండా కొద్దిగా వాటర్ కంటెంట్స్ ఉన్నప్పుడు పప్పు అంతా ఉడికిందా లేదా చెక్ చేసుకుని ఉడికిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకొని 1 కప్పు పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు కొలత తెలియకపోతే 1 సగం కొబ్బరికాయని అయితే వేసుకోండి. వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు పప్పు కొబ్బరి బాగా మిక్స్ చేసుకుని మొత్తం కలిసిన తర్వాత 1-2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని అయితే బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, కొబ్బరిలో వాటర్ కంటే అంత పైకి తెలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, మనకి ఎంతైతే రుచికి సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం కలిసేంతవరకు 1 నిమిషం పాటు కలుపుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ 1-2 నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల వాటర్ కంటెంట్ అంతా డ్రైన్ అయిపోయి బాగా దగ్గరికి ఇప్పుడు లాడుతూ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరొక స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రుబ్బల్ని అయితే వేసుకుని అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు నచ్చితే 1 రుబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. నేనైతే వేసుకోవడం లేదు. వేసుకుని 1-2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుని అందులో 2 ఎండుమిరపకాయలను అయితే వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పులోకి అయితే ఈ పోపునంతా ట్రాన్స్ఫర్ చేసుకుని 1 నిమిషం పాటు పోపు అంతా కలిసే వరకు కలుపుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను అయితే వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్ట్గా ఉండే పొడి పప్పు కొబ్బరి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.